అది పెట్టి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా ఈ కరోనా వైరస్ ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది, దీని మూలంగా ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు అన్న విషయం మీకు తెలుసు. ఇప్పుడున్న లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం దాదాపు 400,000 మందికి ఈ వైరస్ సోకడం జరిగింది. దాంట్లో దాదాపు 17,000 మంది చనిపోవడం జరిగింది. ఈ WHO ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఫస్ట్ 1,00,000 నంబర్ రీచ్ అవ్వడానికి 63 డేస్ పడితే, సెకండ్ 1,00,000, థర్డ్ 1,00,000, ఫోర్త్ 1,00,000, అంటే 4,00,000 అవ్వడానికి ఇట్ టుక్ నాట్ మోర్ దెన్ 3 to 4 weeks, ఒక 1 మంత్లో వచ్చేసింది. లాస్ట్ 1,00,000 ఒక 1 week అంటే తక్కువ టైంలో స్ప్రెడ్ అయింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన DGP గారి ఆధ్వర్యంలో మనం లాక్డౌన్ పెట్టడం జరిగింది. దాన్ని ఏ రకంగా ప్రజలందరూ పాటించాలో అన్నది కూడా చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఒకటి. రెండోది, ఎవరైతే ఫారిన్ రిటర్న్డ్ ఉన్నారో వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉండాలి, హోమ్ ఐసోలేషన్లో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్స్ ద్వారా చెప్పడం జరిగింది, అదేవిధంగా పత్రికా ముఖంగా కూడా చెప్పడం జరిగింది, సోషల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు. అండ్ గత 4-5 రోజుల నుంచి, జనతా కర్ఫ్యూ నుంచి ఈరోజు కూడా మీ అందరికీ తెలుసు ఏ రకంగా లాక్డౌన్ అన్నది ఇంప్లిమెంట్ చేయబడుతుందో. ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. ఐ వాంట్ టు అపీల్, మై సిన్సియర్ అపీల్ టు ద పీపుల్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అండ్ నాట్ ఓన్లీ అనంతపూర్ బట్ ఆల్సో చిత్తూరు అండ్ తిరుపతి, బికాస్ ఐఎమ్ రేంజ్ DIG ఫర్ అనంతపూర్ రేంజ్. దయచేసి ఏవైతే లాక్డౌన్ నిబంధనలు ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా మీరు పాటించాలి. చాలామంది మనం చూస్తున్నాం ఈరోజు సోషల్ మీడియాలో, పేపర్లో కూడా చూస్తున్నాము, చాలామంది ఈ లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా 2-వీలర్స్ మీద, 4-వీలర్స్ మీద బయటకు రావడం జరుగుతుంది. అది ఎసెన్షియల్ కమాడిటీస్ కోసం కానీ, లేకపోతే మందుల కోసం కానీ, లేకపోతే ఎమర్జెన్సీ హెల్త్ పర్పస్ గురించి కానీ బయటకు వస్తే వీ అండర్స్టాండ్. బట్ చాలామంది మార్నింగ్ వాక్ అని, లేకపోతే సాయంత్రం పూట టిఫిన్ సెంటర్లకి, టీ కొట్లకు కూడా వచ్చి పోలీసులు చెప్తున్నా కూడా, పోలీసులు కానీ మీడియా కానీ అందరూ చెప్తున్నా కూడా పట్టించుకోకుండా క్యాజువల్గా ఉంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఐ వాంట్ టు అపీల్ టు ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ దోస్ పీపుల్ అండ్ ఆల్ ది ఫ్యామిలీ ఆఫ్ దట్ పీపుల్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ దోస్ పీపుల్, ప్లీజ్ డోంట్ సెండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అవుట్ సైడ్ అన్లెస్ ఇట్స్ రియల్లీ నీడెడ్. ఒకసారి మీకు తెలిసి వైరస్ ఎట్లా వ్యాప్తి చెందుతుందో, ఇట్స్ వెరీ డేంజరస్ వైరస్, ఇంతవరకు దానికి దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ దాట్, ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్ మనం అందరం అంటుంటాం, ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్ అని చెప్పి, దిస్ ఈజ్ ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్. ఇది ఒక వ్యక్తి బయటికి వెళ్ళి 10 మందిని కలిసి 10 చోట్ల ఎక్కడన్నా టచ్ చేసి, ఇట్ కెన్ స్ప్రెడ్ త్రూ ఎనీథింగ్. ఏదైనా ఆబ్జెక్ట్ టచ్ చేసినా, ఒక మనిషి దగ్గరికి పోయినా, ఆ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ వైరస్ వచ్చిన తర్వాత కూడా మనకి ఒక 1 week 10 days వరకు మనకి సింప్టమ్స్ కూడా తెలియవు. సింప్టమ్స్ తెలియనప్పుడు అతను నాకు అంతా బాగానే ఉందని చెప్పి ఇంకో 10 మందిని కలుస్తాడు. మనం అది మనం ట్రాక్ చేయలేము. అదృష్టవశాత్తు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న మంచి స్టెప్స్ మూలంగా, అంటే అవర్ స్టేట్ గవర్నమెంట్ రియాక్టెడ్ బిఫోర్ లాట్ ఆఫ్ అదర్ గవర్నమెంట్స్, తీసుకున్న మంచి స్టెప్స్ మూలంగా అట్లీస్ట్ మన ఆంధ్రాలో అది కంట్రోల్లో ఉంది. కానీ ఎవరైతే ఈ రకంగా బయటకు వస్తున్నారో, వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, నెక్స్ట్ టైం వీ సీ ఎనీబడీ కమింగ్ అవుట్ ఆన్ 2-వీలర్స్ అండ్ ఇన్ కార్స్, వీ విల్ సీజ్ దేర్ వెహికల్స్. ఆ వెహికల్స్ మేము సీజ్ చేస్తాం. అండ్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్. ఎవరన్నా మన మందుల కోసం కానీ, లేకపోతే నిత్యావసర సరుకుల కోసం కానీ బయటకు వస్తే, వెహికల్ మీద, 2-వీలర్ మీద ఒక వ్యక్తి కంటే ఎక్కువ ఉండకూడదు, ఒక కారులో వస్తే ఇద్దరి కంటే ఎక్కువ ఉండకూడదు. అది కూడా పొద్దున్న రావాలి, ఫ్యామిలీకి ఒక వ్యక్తే రావాలి, అండ్ వాళ్ళు ఉంటున్న ఏరియా చుట్టుపక్కల సరౌండింగ్స్లో పోవాలి. అంతేగాని
మొత్తం ఊరంతా తిరగడం అనేది వి విల్ నాట్ టాలరేట్. ప్లీజ్ అండర్స్టాండ్, కొన్ని చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఈ ఎపిడమిక్ కంట్రోల్ యాక్ట్ అని 1897 యాక్ట్ చాలా కఠినమైంది. మేము ఆ సెక్షన్ కానీ పెట్టి కానీ, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 51 అది కానీ పెట్టి, ఈ ఐపీసీ సెక్షన్స్ 370, 371, 369 ఇవి కానీ మేము పెట్టి కేసులు నమోదు చేస్తే మీరు లైఫ్ లాంగ్ కేసులతో ఇబ్బంది పడతారు. సో ప్లీజ్ మేము చెప్తున్నది మీరు అర్థం చేసుకోండి. మీ రక్షణ కోసం, మీ క్షేమం కోసం ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, వైద్య అధికారులు, వాలంటీర్స్, పోలీస్ కానివ్వండి, ఆల్ ఎస్ అందరూ కూడా రాత్రిపగలు కష్టపడుతున్నారు. ఐ మస్ట్ థ్యాంక్ మీడియా ఆల్సో. మీడియా వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ దేర్ కాంట్రిబ్యూషన్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు మీడియా ఆల్సో. సో ఇంతమంది చెప్తున్నా కూడా మనం ఈ రకంగా బయట నిర్లక్ష్యంగా తిరగడం అనేది ఇట్స్ అన్ఫర్గివబుల్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. సో ప్లీజ్ అండర్స్టాండ్, నెక్స్ట్ టైం వీ సీ ఎనీబడి హూ ఈజ్ ఆన్ రోడ్స్ వితౌట్ ప్రాపర్ వ్యాలిడ్ రీజన్, వీఆర్ గోయింగ్ టు సీజ్ ద వెహికల్ అండ్ వీ విల్ నాట్ రిలీజ్ ద వెహికల్ టిల్ ద లాక్డౌన్ ఇస్ ఓవర్. చాలామంది యూత్ ఉన్నారు టూ వీలర్స్ మీద ట్రిపుల్ రైడింగ్, నలుగురికి అంతకంటే ఎక్కువ కూడా వెళ్తుంటారు. మేము వాళ్ళ మీద ఐపీసీ సెక్షన్ కేసులు పెట్టాల్సి వస్తుంది. ఐపీసీ సెక్షన్ 188 అంటే పోలీసు వారి ఆజ్ఞను కూడా పాటించకుండా పోతుంటే 188 సెక్షన్ పెట్టి చేస్తాము. తర్వాత అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తాం. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్ మీ లైఫ్ అంతా కూడా పాడైపోతుంది. మీరు చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మీరు చాలామంది పాస్పోర్ట్స్ ఉంటాయి, ఫారెన్ పోదామని అనుకుంటారు. బట్ మేము కానీ కేసు పెట్టామంటే రికార్డ్ మీద పట్టుకొస్తే యూ కాన్ గో ఎనీవేర్. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. అండ్ ఆ సెక్షన్స్ నుంచి మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ లేకపోతే ఎపిడమిక్ కంట్రోల్ యాక్ట్ ఆ సెక్షన్స్ మేము పెడితే మీరు ఆ కేసు నుంచి బయటకు రాలేరు. అది కాంపౌండబుల్ కేసులు కాదు. తర్వాత రాజీ చేసుకునే దాన్ని కూడా కోర్ట్స్ కూడా ఒప్పుకో, లైఫ్ లాంగ్ ఉండిపోతుంది రికార్డ్ మీద. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. రెండవది, ఎవరైతే ఫారెన్ రిటర్న్ ఉన్నారో మన జిల్లాలో ఇప్పటిదాకా ఒక 450 నుంచి ఒక 460 వరకు ఉన్నారు. దాదాపు అందరినీ కూడా ఈ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, తర్వాత ఎస్పీ గారి ఆధ్వర్యంలో టీమ్స్ పెట్టి అందరినీ కూడా రిపీటెడ్గా చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఏవైతే మన ఆంధ్రాలో రిజిస్టర్ అయిన 10 కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఫారెన్ రిటర్న్ మూలంగా వచ్చినాయి. అంటే వి నో ఫ్రమ్ వేర్ ద డిసీజ్ ఈజ్ స్ప్రెడింగ్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ. ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో వాళ్ళు తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. అసలు యాక్చువల్గా వాళ్ళంతా క్వారంటైన్లో ఉండాలి. ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో సరిగ్గా ఉండట్లేదో వాళ్ళని మేము బలవంతంగా తీసుకొచ్చి క్వారంటైన్లో పెడతాం. క్వారంటైన్ అంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ ఇయర్ మార్క్ చేశారు, అక్కడ ఉండాల్సి వస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. ఎవరైనా సరే, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, ఒక వ్యక్తి చేసే దాని మూలంగా కొన్ని వందల మంది మాకు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్తున్నారు ఇట్లా క్వారంటైన్ పాటించట్లేదు, ఫలానా వ్యక్తి బయటకు వచ్చి తిరుగుతున్నాడు, ఆయన మూలంగా మా ప్రమాదం ఉందని చెప్పి. ప్లీజ్ అండర్స్టాండ్, వీ విల్ సీజ్ యువర్ పాస్పోర్ట్స్. మీ పాస్పోర్ట్ సీజ్ చేసామంటే మళ్ళీ మీరు బయటకు ఎక్కడికి పోలేరు. పాస్పోర్ట్ సీజ్ చేసి నేను చెప్పిన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఎపిడమిక్ కంట్రోల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామంటే మీరు లైఫ్ లాంగ్ ఇంకెక్కడికి పోలేరు. కాళ్ళు కూడా ఎక్కడ కదపలేరు. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. సో ఎవరైతే ఫారిన్ రిటర్న్ నేషనల్స్ ఉన్నారో మీకు హోమ్ ఐసోలేషన్ ఉండమని చెప్తే యూ హ్యావ్ టు స్టే ఇన్ హోమ్ ఐసోలేషన్ ఫర్ ఎ మినిమం పీరియడ్ ఆఫ్ 14 డేస్. మినిమం ఒక 14 డేస్ ఉంటే మీకు ఏమైనా సింప్టమ్స్ ఉంటే మీరు 104కి చెప్పండి, లేకపోతే ఎనీ ఆఫీసర్, ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ మీరు కాంటాక్ట్ చేస్తే విల్ గివ్ యూ మెడికల్ హెల్ప్ అండ్ విల్ పుట్ యూ ఇన్ ఐసోలేషన్, విల్ టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ యూ. అలా అని చెప్పి 14 డేస్ పీరియడ్ పూర్తి కాకుండా నాకేం కాలేదు అంటే మీకు సింప్టమ్స్ మీకు ఏమైనా ఉందా లేదా కూడా ఎవరికి తెలియదు. యూ విల్ నాట్ నో ద సింప్టమ్స్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. మీరు ప్రమాదంలో పడుతున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యువర్ మీరు డేంజర్లో నెట్టుంటున్నారు, మీ చుట్టుపక్కల మీ బంధుమిత్రులు అందరూ కూడా దే ఆర్ గెటింగ్ ఇన్ టు ట్రబుల్. సో ఎవరైతే హోమ్ ఐసోలేషన్ ఉంటారో దే హ్యావ్ టు స్టే ఇన్ హోమ్ ఐసోలేషన్. ఏదైతే ప్రభుత్వం ఏదైతే వైద్య బృందాలని, రెవెన్యూ బృందాలు, పోలీసు బృందాలు ఉన్నాయో వాళ్ళు చెప్పినట్టు దయచేసి మీరు ఆ గైడ్లైన్స్ ఫాలో కండి. లేకపోతే ఇది మీ కెరియర్కి మీ అందరికి కూడా ప్రమాదం. వీ విల్ డెఫినెట్లీ, మా దగ్గర అందరి పాస్పోర్ట్ డేటా మా దగ్గర ఉంది మా ఎస్బీలో, ఎందుకంటే మీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ మేమే చేశాము. సో డోంట్ థింక్ నేను ఇంట్లో నుంచి బయటకు వస్తే మాకు తెలియదు అని చెప్పొద్దు. ఆల్రెడీ మేము నైబర్హుడ్ వాచ్ కంపెనీస్ కూడా పెట్టాము, అంటే ఎవరైనా బయటకు వస్తే ఇమీడియట్గా మా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అట్లా మిస్సీవియస్గా విత్ మెలీషియస్ నేచర్ ఇలా ఈ రకంగా ప్యానిక్ క్రియేట్ చేద్దామని, లేకపోతే ఇట్లా స్ప్రెడ్ చేద్దామని ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్లీ వీల్ హ్యావ్ టు సీజ్ దర్ పాస్పోర్ట్ అండ్ వీల్ హ్యావ్ టు టేక్ వెరీ ఫర్మ్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. థ్యాంక్ యూ.
జరిగింది. అలానే కొంతమంది టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కూడా తిరుగుతుంటే వాళ్ళ మీద కేసెస్ పెట్టడం జరిగింది. ఐ గివ్ ద ఫిగర్స్, మళ్ళీ ఇస్తాను ఫిగర్స్ నా దగ్గర ఉన్నాయి, మొత్తం రేంజ్లో ఎన్ని పెట్టాము మీకు ఇస్తాను. అవును ఫారిన్ రిటర్నీస్, ఫారిన్ రిటర్నీస్ మీద మీరు చూడండి, ఇప్పుడు హోమ్ క్వారంటైన్ రెండు ఉంటాయి, హోమ్ క్వారంటైన్ అని ఉంటుంది. హోమ్ క్వారంటైన్ అంటే వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన తర్వాత మాకు ఎఫ్ఆర్ఆర్ నుంచి, ఐబీ నుంచి, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మన మన అనంతపురం జిల్లాలో ఒక 450 మంది వరకు ఉన్నారు. చాలామంది ఉంటున్నారు, ఇట్స్ నాట్ దట్ వాళ్ళు బయటకు పోయి తిరుగుతున్నారు అని పనట్లేదు, బట్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని చెక్ చేయడానికి రెవెన్యూ అండ్ హెల్త్ అథారిటీస్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంస్ కానివ్వండి, విలేజ్ హెల్త్ అసిస్టెంటు, తర్వాత ఆశా వర్కరుతో పాటుగా ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. సో వీరు నలుగురు కలిసి అతన్ని రిపీటెడ్గా చెక్ చేస్తారు, రోజుకి 2 సార్లు చెక్ చేస్తారు, ఫోన్ చేస్తారు. వాళ్ళకేమైనా సింటమ్స్ ఉన్నాయా, సింటమ్స్ అంటే వాళ్ళ దగ్గు కానీ, బ్రెత్లెస్నెస్ కానీ, ఫీవర్ కానీ, అబ్డామినల్ పెయిన్ కానీ, లేకపోతే డిసెంట్రీ అంటే డయేరియా కానీ, ఇలాంటి ఏమైనా లక్షణాలు ఉన్నాయా. ఈ లక్షణాలన్నీ ఒకేసారి కూడా డెవలప్ కావు, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ డెవలప్ అవుతాయి. సో అవి కంటిన్యూస్గా మానిటర్ చేస్తే ఒక 14 రోజుల తర్వాత మనకు తెలుస్తుంది అతనికి ఏమీ కాలేదని, ఈజ్ వెరీ హ్యాపీ. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ ఓన్లీ 1 వీక్ వీఆర్ ఆస్కింగ్, April 31st వరకు, బికాజ్ యూనో ఇఫ్ వీ సారీ March 31st వరకే ప్రస్తుతానికి, 31st తర్వాత దే విల్ టేక్ రివ్యూ అండ్ దెన్ దే డిసైడ్ ఫర్దర్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇదేమో ఆషామాషి వ్యవహారం కాదు. మీరు ఏమన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, దేర్ ఇస్ సో మచ్ మెటీరియల్ అవైలబుల్ ఆన్ నెట్, టీవీ ఛానల్స్లో చాలా మెటీరియల్ వస్తుంది. మీరు చూడండి చైనాలో ఏమైందో, చైనాలో ఏమైంది, ఇటలీలో ఇప్పుడు ఏం జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు సే సర్టన్ థింగ్స్ ఇన్ మీడియా, బట్ ఇటలీలో ఏం జరుగుతుందో యూ ప్లీజ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్పెయిన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా, సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇరాన్. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, సింపుల్ కామన్ సెన్స్. ఎనీవే ఐ హోప్ యూ గివ్ వైట్ పబ్లిసిటీ టు వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ, అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ మోస్ట్లీ ఐ షుడ్ థ్యాంక్ ద మీడియా అండ్ ద పోలీస్ అండ్ అవర్ ఓన్ డిపార్ట్మెంట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ద మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ అండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, ఎందుకంటే వీఆర్ ఆల్ టేకింగ్ ఎ రిస్క్ టు సేవ్ పీపుల్ అండ్ పీపుల్ షుడ్ ఆల్సో కమ్ అండ్ హెల్ప్ అస్, దే షుడ్ హెల్ప్ అస్ సో దట్ వీ కెన్ హెల్ప్ దెమ్. మేము ఒక అడుగేస్తే వాళ్ళు ఇంకొక అడుగు వేసి దే షుడ్ కమ్ టువర్డ్స్ అస్, ఇట్స్ ఎ పార్ట్నర్షిప్. అన్నీ మేమే చేయాలి, అన్నీ మేమే చెప్పాలి, మేము వినము అంటే అందరూ కాదు కొంతమంది. ఇప్పుడు కొంతమంది ఈ రకంగా బయటకు వస్తుంటే, ఇప్పుడు 80% ఉన్నారు ఇంట్లో ఉన్నారు, 20% బయటకు తిరుగుతున్నారు, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, అందరూ బయటకు వస్తారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్. వై షుడ్ వి అలో దట్? వై షుడ్ వి అలో వన్ ఇండివిజువల్ టు కాంప్రమైజ్ ది సేఫ్టీ అండ్ హెల్త్ ఆఫ్ ఆల్ ది అదర్స్? ఎనీవే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అన్ఐడెంటిఫైడ్ ఫారెన్ రిటర్నీస్, ఎవరైనా అన్ఐడెంటిఫైడ్ ఉండి అంటే ఒక్కోసారి కొన్ని మిస్ అవ్వచ్చు బికాస్ ద నంబర్స్ ఆర్ వెరీ బిగ్, ఎవరైనా ఫారెన్ రిటర్నీస్ వాపస్ వచ్చిండి మా దృష్టికి ఇంకా రాలేకుండా, గవర్నమెంట్ దృష్టికి రాకుండా సెల్ఫ్ డిక్లరేషన్ చేయించండి, వాళ్ళు అది వాళ్ళకి మంచిది. గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఎక్సలెంట్ ఫెసిలిటీస్, ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ద పాస్ట్ 1 మంత్ ఈజ్ ఆన్ దిస్ జాబ్, ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆన్ దిస్ జాబ్. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే దే షుడ్ అప్రోచ్ ద గవర్నమెంట్ అథారిటీస్, ఇట్ కెన్ బి ఎనీబడి, ఇట్ కెన్ బి మీ, ఇట్ కెన్ బి కలెక్టర్, ఇట్ కెన్ బి ఎస్పీ, ఇట్ కెన్ బి ఎస్ఐ, ఇట్ కెన్ బి ఎన్ ఎంఆర్ఓ, ఇట్ కెన్ బి డిహెచ్ఎంఓ, ఇట్ కెన్ బి ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్. సో గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ సచ్ వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఫర్ ఎవ్రీబడి. ఇఫ్ యూఆర్ ఇన్ డౌట్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ యూస్ ఆఫ్ ద ఫెసిలిటీ, సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ యువర్ ఫ్యామిలీ అండ్ సేవ్ ద సొసైటీ. సార్ దేర్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ మీడియా, వినండి ఓకే వినండి, ఓకే విల్ ప్రొవైడ్ వెహికల్ పాస్. ఆల్ అక్రిడిటేషన్ కార్డ్స్ ఉన్న మీడియా ఓకే డూ వన్ థింగ్, ఇట్స్ ఎ వెరీ స్మాల్ థింగ్, వెయిట్ వెయిట్ ఓకే లెట్స్ నాట్ ఇంతటితో I think this is, this chapter is over, we'll close it. So what you can do, just print passes, 100, 500 and so on. Sir, passes media ki iste, andro adukamadu, memo, okate,